గిరిజనుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. చీరాల ఇరిగేషన్ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 27న చీరాల వాణిజ్య పన్నుల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గిరిజన మహిళ మాధురి విధులకు ఆటంకం కలిగిస్తూ అరవపల్లి హ్యాండ్లూమ్స్ అధినేత అరవపల్లి లీలాధర్ దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. మాధురి సోదరి ఇవ్వాల్సిన డబ్బులను తనను అడగటం, కులం పేరు పెట్టి దూషించడాన్ని ఖండించారు. సహా ఉద్యోగుల ముందు అవమానించారని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజన మహిళ కాబట్టే వాళ్ళు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు అనేది మా ప్రధానమైన ఆరోపణ. మరి గిరిజన మహిళకు జరిగిన అవమానాన్ని రైట్ వేలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద పోలీసులు టేకప్ చేశారు. మరి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా కుల సంఘాలు చాలా ఉన్నాయి. ఇది కుల సంఘాల్లో కూర్చొని చర్చించుకోవచ్చు అంశాన్ని. అదేవిధంగా ఇంత దౌర్జన్యం చేసినందుకు గాను వాళ్ళు సరైన క్షమాపణలు చెప్పి ఆ అమ్మాయికి 10 మందిలో కూడా క్షమాపణలు చెప్పి వాళ్ళు చేసిన విధానం కరెక్ట్ కాదు కాబట్టి తప్పైపోయిందని చెప్పి ఆమోదించాలి. కేసు రీతిగానే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వదిలేస్తే మరలా రేపు ఇటువంటి దౌర్జన్యాలు జరగచ్చు. అయితే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే దళితుల పట్ల ఇటువంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఫర్దర్గా ఈ 2 వర్గాల మధ్య కూడా ఎటువంటి విభేదాలు రాకుండా ఉండడానికి గాను ఈ సంఘ పెద్దలందరూ కూడా ఇటువైపు సంఘం అటు ఆర్వైసి సంఘ పెద్దలు అయితేనేమి ఈ ఇంకా మిగతా సంఘాలు అదేవిధంగా ఇటు గిరిజన సంఘాలు మిగతా దళిత సంఘాలు అందరూ కూడా కూర్చొని ఈ సమస్యని ఇంత తీవ్రతరం చేయాల్సిన అవసరం లేని సమస్య. ఎందుకంటే షాపులన్నీ కట్టేసేసి ఆ చీరాలని కర్ఫ్యూ వాతావరణంలోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఎంప్లాయీని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక హోమ్ గార్డ్ని ఇబ్బంది పెడతాను ఇద్దరు మాట అంటేనే వాడి మీద కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. అలాంటిది ఒక అమ్మాయి, ఒక జూనియర్ అసిస్టెంట్ అమ్మాయిని ఒకడు వెళ్ళి గొడవ చేస్తే నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ మాట్లాడుకో, ఇంటికి వచ్చి మాట్లాడు. 10 మందిలో ఏంటి నువ్వు మాట్లాడటం ఏంటి? అసహ్యంగా కులం ఎంత తిట్టడం ఏంటి? ఇది ధర్మంగా లేదని నేను మాట్లాడుతున్నాను అండి. నేను ఆల్ ఇండియా ఐసీ సెక్రటరీగా గద్వాడ నుంచి గూడూరు వరకు నేను సెక్రటరీ నేను మాట్లాడలేదు. ఒకే మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఆమె తిట్టాడు, ఈ వచ్చి కేసు పెట్టుకుంది. ఇద్దరికే సంబంధం ఉండాలిగా ఈ రాజకీయ రంగం ఎందుకు? ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం నేను మాట్లాడుతున్నాను అండి. ఈయన పేరు ఏంటంటే పీఠాధిపతి శివస్వామి గారు అంట. పీఠాధిపతి శివస్వామి గారు కూడా వచ్చి మీ జగన్ తోటి మాట్లాడతాను, నేను వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను, మీ అందరికీ న్యాయం చేస్తాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన. అలాగనే మేము ఈరోజు నేను అంటున్నాను, చీరాల్లో ఉన్న అందరి పార్సల్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అందరి పార్సల్ చెప్తాను. గుళ్ళు మూసేయండి, మొత్తం క్రిస్టియన్ గుళ్ళన్ని మూసేయాలి. ఒక్కరోజు చేయండి చాలు, వీళ్ళంతా ఎలా ఉంటారో చూస్తాను. అదే కాదు, ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు ఈరోజు పెట్టకపోతే, ఈరోజు కాదు రేపు కాదు 2 రోజుల కన్నా ఎస్సీ ఎస్టీ కేసు వాడి మీద పెట్టకపోతే క్లాత్ మాస్క్ ఇక్కడ చీరాల మొత్తం బంద్ చేస్తా. వస్త్ర దుకాణాలు బంద్. ఏముంది, గిరిజన పెద్దలు ఆర్య వయసు పెద్దలు కూర్చుంటే అయిపోద్ది సమస్య. ఎందుకు ఇది ఇంత దూరానికి తీసుకొని పోవాలి? అందుకని చీరాల పట్టణంలో బంద్ చేసేసి మనం నిరసన చూపించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉన్నారు. మాకున్న హక్కుతో ఉన్నటువంటి పరిధిలో ఆ చట్టాన్ని ఉపయోగించి అట్రాసిటీ పెడతారు, రిమాండ్కి వెళ్తారు, వస్తారు, బెయిల్ ఇస్తారు, అది సహజం. దానికి ఎంత ఆందోళన అయితే అవసరం లేదు. ఇక్కడ గిరిజన సంఘాల పెద్దలు ఉన్నారు, చీరాల్లో ప్రజా సంఘాల పెద్దలు ఉన్నారు, మీకు ఆర్యవైశ్య సంఘాల పెద్దలు ఉన్నారు, చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఉంది మీకు, చిన్నపాటి అందరు నవ్వుతూ ఉన్నారు. యథార్థంగా చిన్నపాటి బకాయి. దీన్ని ప్రజా సంఘాల తరఫున ఇటువంటి పద్ధతులు వ్యాపారస్తులు మానుకోవాలి. చిన్న చితక అప్పుల మీద వెళ్ళి మీరు దౌర్జన్యాలు దూషణలు మీరు తావివ్వకూడదు. మేము చీరాల ప్రజా సంఘాల వైపు నుంచి మేము అడుగుతున్నాం, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక బంధులు గిందులు కాదు, కూర్చొని ప్రజలు సంఘాలు కలిసి ప్రయాణం కట్టే ప్రాంతం ఇక్కడ. చీరాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.